వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రుద్రంగి మండల కేంద్రంలో 15 రోజుల పాటు లాక్డౌన్. ఓద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతుల సౌకర్యం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకుల ధర్నా. భారత ప్రధానమంత్రి నిర్వహించిన దృశ్య మాధ్యమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. కరోనా నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలి. తెరాస సీనియర్ నాయకులు అగ్రహారం దేవస్థానం వరకు పాదయాత్ర. ప్రజలు కరోనా బారిన పడకుండా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ 50,000 రూపాయల విలువ గల మాస్కుల పంపిణీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని నవగ్రహ మండపంలో శని త్రయోదశి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలోని శనీశ్వర స్వామికి అర్చక స్వాములు తేలాభిషేకం నిర్వహించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు గోత్ర నామాల మీద అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని, అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని కోరం సింగిల్ విండో పరిధిలోని కోరం మల్కాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి వరి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నట్లు అన్నారు. ఏ గ్రేడ్ రకానికి 18,088, బి గ్రేడ్ రకానికి 16,88 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరం ఎంపీడీసీ డబ్బు మమత, మల్కాపూర్ సర్పంచ్ కోరపు నరేష్, సింగిల్ విండో డైరెక్టర్ వన్నెల రమణారెడ్డి, స్వామిరెడ్డి రవి, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ కొండ మల్లయ్య, భీరయ్య తదితరులు పాల్గొన్నారు. కోరపు నరేష్ గారు మరియు ఉప సర్పంచ్ ఐలయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి వరి ఇక్కడికే తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టినటువంటి క్వింటాల్కు 1,888 రూపాయలు మొదటి రకం, సెకండ్ రకం 1,868. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బోయినపల్లి మండలం కోరం గ్రామంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుల దగ్గరనే ఇంటికాడనే తాళ్ళు ప్యాడ్ క్లీనర్ తోటి పట్టినాక తాళ్ళు లేకుండా చేస్తారు కాబట్టి, ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని మేము కోరం గ్రామ పక్ష. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నిర్వహించిన దృశ్య మాధ్యమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పొదుపు భవన్లో ఇటీవల పంచాయతీరాజ్ శాఖ వారిచే అవార్డులు అందుకున్న హరిదాస్ నగర్ మోహినీకుంట గ్రామ సర్పంచ్లను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, జెడ్పీటీసీలు చీటీ లక్ష్మణరావు, గుండం నర్సయ్య, డిపిఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని 2వ వార్డులో 20 ఏళ్ల నుండి ఉన్న నీటి కొరతను సర్పంచ్ గుంటి లతాశ్రీ గ్రామ పంచాయతీ నిధులతో ప్రత్యేకంగా పైప్లైన్ వేసి వార్డు ప్రజలకు నీటి కొరతను తీర్చారు. 2వ వార్డులో గత 20 ఏళ్లుగా దాదాపు 15 కుటుంబాలకు నీటి కొరత ఉండగా ఎలక్షన్ ప్రచారంలో వెళ్లిన ఇప్పటి సర్పంచ్ గుంటి లతాశ్రీకి వార్డు ప్రజలు నీటి కొరత కోసం మొరపెట్టుకోగా గ్రామ పంచాయతీ నిధులతో ప్రత్యేకంగా పైప్లైన్ వేసి వార్డు ప్రజలకు నీటి కొరతను తీర్చారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 2వ వార్డు ప్రచారానికి వెళ్లగా నీటి సమస్య ఉందని చెప్పారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీ నిధులతో పైప్లైన్ వేసి నీటి సమస్య తీర్చమని అన్నారు. అలాగే గ్రామంలో నీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. నీళ్ళాక బాగా కష్టమవుతుంది. ఇప్పుడు మా సర్పంచ్ సహాయంతో
పైప్ లైన్ కొత్త పైప్ లైన్ వేసినాం, నీళ్ళు మంచిగా బాగా అత్తున్నాయి. దీనికి మా అది సభ్యులు మేము సర్పంచ్ గారు సంతోష వ్యక్తం చేస్తున్నాం. మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో రెండో వార్డు సభ్యులు మాకు నీటి కొరత సమస్య ఎక్కువగా ఉన్నదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యను మేము దృష్టిలో ఉంచుకొని పైప్ రెండో వార్డులో పైప్ లైన్ వేయడం జరిగింది. అదేపల్లి గ్రామంలో నీటి కొరత ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేము గతం కంటే ఇప్పుడు చాలా బాగా నీటి సమస్యను పరిష్కరించడంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. అలాగే యథావిధిగా నల్ల నీరును ప్రతి ఇంటికి అందేలా చేరవేరుస్తాము. అలాగే ఏమన్నా బోర్ బావిలు కూడా రిపేర్లు ఉన్నా కూడా మేము వెంటనే స్పందించి రిపేర్లు చేయడం జరుగుతున్నది. వీళ్ళందరికీ మేము థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. బోద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వస్తువులు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్రం ముందు అఖిల పక్షాల నాయకులు ఏళ్ల బాలరెడ్డి, కోళ్ల కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలకు వచ్చిన వారికి ఎలాంటి వసతులు లేవని, టెంట్ కుర్చీలు, మరుగుదొడ్లు, అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి వచ్చిన వారికి పరీక్షల్లో పాజిటివ్ తేలితే సొంత వాహనాలు లేక ప్రైవేటు వాహనదారులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల పక్షాల నాయకులు కోళ్ల కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, బుర్రా రాములు గౌడ్, గజ్జల రాజు, మొంగని మహేందర్, అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీ బర్త్డే సందర్భంగా ఇచ్చినటువంటి కానుకను ఈ అంబులెన్స్ని వెంటనే తిరిగి ఈ పిఎస్సికి తెప్పించాలని, లేని పక్షంలో ఈ ధనాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది. ముస్తాబాద్ మండల ప్రజలు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు గురవుతారో కనీసం ఒక్కసారన్నా మీరు పోతల్ ప్రాథమిక కేంద్రానికి వచ్చి మీరు చూసిరా అని సందర్భంగా మొత్తం ఉన్న టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కోవిడ్ అంబులెన్స్ లేక నిన్న ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకుండా ఇక్కడున్న అంబులెన్స్ హైదరాబాద్ తీసుకుపోయారంటే ముస్తాబాద్ మండలం వంటి పట్టణానికి అంబులెన్స్ కావాలనే సోయి కూడా మీకు నాయకులకు లేదా అని సందర్భంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అందరిని అడుగుతా ఉన్నాం. కరోనా నుండి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి, మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో తెరాస సీనియర్ నాయకులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కరోనాతో త్వరగా కోలుకోవాలని తెరాస సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్, మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రం నుండి అగ్రహారం వీరాంజనేయ దేవస్థానం వరకు 37 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. 111 కొబ్బరికాయలు, 108 ప్రదక్షిణలు చేపడుతున్నట్లు కొండ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాదయాత్రకు మండల తెరాస నాయకులు సురేందర్రావు, గూడూరు భరత్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మేంగని మనోహర్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిగా మళ్ళీ ప్రజలలో తొందరగా తిరిగేటట్టు ప్రసాదించాలని కోరుకుంటూ ఇలా ముస్తాబాదు మండల కేంద్రం నుంచి హనుమాన్ స్వామి హనుమాన్ టెంపుల్ నుంచి అగ్రహారం పాదయాత్రగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మరి వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ మరి అగ్రహారం స్వామిని కూడా మంచిగా అక్కడ అర్చన పూజలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టి 108 ప్రదక్షిణలు చేసి స్వామి ఇద్దరు కేసీఆర్, కేటీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో కరోనా విపత్కర సమయంలో గ్రామ ప్రజలు కరోనా బారిన పడకుండా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ 50,000 రూపాయల విలువగల మాస్కుల పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ మాస్కులు అందిస్తూ ముచ్చర్ల గ్రామానికి 50,000 విలువగల 2,500 మాస్కులు ఇంటింటికి పంపిణీ చేశారు. సందర్భంగా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శైలజ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. గత సంవత్సరం ప్యూర్ సంస్థ ముచ్చర్ల గ్రామానికి 85,000 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సహాయం చేసిన ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు శైలజ, ప్యూర్ నిర్వాహకురాలు గొల్లమూడి సంధ్యాలకు గ్రామ యువకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, గాడిచర్ల రాకేష్, కావేటి సతీష్, ఎడ్ల వెంకటేష్, వంగ నిఖిల్ రెడ్డి, గున్నాల వంశీ, సల్మాన్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. 2,500 మాస్కులు మాకు సాయం చేయడం జరిగింది. కాబట్టి మా ముచ్చర్ల గ్రామ ప్రజల తరఫున ప్యూర్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున రుద్రంగి మండల కేంద్రంలో 15 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ సర్పంచ్, పాలకవర్గం తీర్మానించారు.
రుద్రంగి మండల కేంద్రంలో 15 రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలు పాటు వివిధ దుకాణాల యజమానులు గ్రామ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఏదైనా అవసరం ఉంటే ఉదయం 12 గంటలలోపు ముగించుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలని కోరారు. లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించి గ్రామంలో కరోనా కట్టడిలో అందరూ భాగస్వాములు కావాలని ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ అన్నారు. కోసం రుద్రంగి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఎందుకంటే రుద్రంగిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ విధించడం జరిగింది. 15 రోజులు ఈ లాక్డౌన్ విధించడం ద్వారా ప్రజలు ఎక్కడికక్కడ సామాజిక దూరాన్ని పాటిస్తూ దయచేసి ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు పలికి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మొన్నటికి మొన్న మన వారసంత ఎట్లయితే రుద్రంగి గ్రామంలో ప్రతి గురువారం వారసంత జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తిగా ఈ కరోనా నేపథ్యంలో బంద్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ కూరగాయల వ్యాపారస్తులు కానీ ఇతరితర వివిధ రకాలుగా వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరు భాగస్వాములై దానికి తోడుగా ప్రజలు కూడా భాగస్వాములై ఈ లాక్డౌన్ను ప్రత్యేక ఖచ్చితంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్లో గల హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకలు రాజు గురుస్వామి పర్యవేక్షణలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. సకల పాపాలను తొలగించి సిరి సంపదలను అందించే హరిహర తనయుడు అయ్యప్పస్వామి ఆలయ అష్టాదశ బ్రహ్మోత్సవ వేడుకలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాతో దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని వెల్లడించారు. ఇలాంటి పూజలు ప్రతి ఒక్కరూ దైవభక్తితో నిర్వహించినట్లయితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని వెల్లడించారు. కార్యక్రమంలో ముస్తాబాద్ ఉప సర్పంచ్ ఉత్సవాల అల్పాహార దాత వేముల రవీందర్ గౌడ్, ఆలయ శాశ్వత అన్నదాన ప్రభువు నాగపురి నర్సాగౌడ్, గురుస్వాములు ఓరుగంటి తిరుపతి, డాకూరి నాగరాజు, కొండ యాదగిరి గౌడ్, కోయారాము, ఏనుగు నరసింహారావు, నరసింహులు, రాములు, సంతోష్, రాజు, వెంకటరమణ, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ గోత్రము పేరు కుటుంబ సభ్యుల పేర్లు మనసులో చెప్పుకొని అగ్నిహోత్రుడికి నిన్నటిలాగా 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.